ఈ మధ్య సెలబ్రిటీలు విడాకుల వ్యవహారం ఎలా ఉందంటే వారి పడేసే వస్తువుల కంటే దారుణంగా ఉంది. గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుని మరీ విడిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ జంటలు విడిపోగా ఇప్పుడు మరో స్టార్ జంట కూడా ఇదే బాట పట్టారు. వారెవరో కాదు, టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా దంపతులు. వీళ్ళైతే పెళ్లికి ముందే ప్రేమించుకుని కాపురం చేసి పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకున్నారు. మరి ఇంత గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ కపుల్స్ ఎందుకు విడిపోతున్నారు? ఆ అక్రమ సంబంధమే కారణమా? వీళ్ళ మధ్య వచ్చిన ఆ మూడో వ్యక్తి ఎవరు? విడాకులకు భరణంగా హార్దిక్ ఎన్ని కోట్లు ఇస్తున్నాడు? పెళ్లికి ముందు హార్దిక్ భార్యకి ఎంతమందితో అఫైర్స్ ఉన్నాయి? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, క్రికెటర్ హార్దిక్ పాండ్యా అతని భార్య నటాషా విడాకుల కోసం ఇప్పటికే ఫ్యామిలీ కోర్టు ఆశ్రయించినట్లు తెలుస్తుంది. తమ దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఈ విడాకుల్లో భాగంగానే నటాషా భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70% కావాలని డిమాండ్ చేయడంతో హార్దిక్ పాండ్యా కూడా అందుకు అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. హార్దిక్ హిమాన్షు పాండ్యా అలియాస్ హార్దిక్ పాండ్యా 1993 అక్టోబర్ 11 గుజరాత్లోని చౌర్యాసీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి హిమాన్షు పాండ్యా, తల్లి నళిని పాండ్యా. ఇతనికి కృణాల్ పాండ్యా అనే అన్న కూడా ఉన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా తండ్రికి అంతకు ముందే వేరే మహిళతో పెళ్ళవగా వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా గౌరవ్ వైభవ్ అని ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. కానీ పిల్లలు పుట్టాక భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవ జరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ఆ తర్వాత హిమాన్షు పాండ్యా నళిని గారిని 1990 రెండో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక తండ్రి హిమాన్షు పాండ్యా కార్ ఏజెంట్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇది ఇలా ఉంటే హిమాన్షు పాండ్యాకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. దానితో తాను కూడా క్రికెటర్ అవ్వాలని ఉన్నప్పటికీ అప్పట్లో ఎవరూ అతనికి సపోర్ట్ చేయకపోవడంతో తాను సాధించలేనిది తన పిల్లల ద్వారా సాధించాలనుకునేవాడు. ఇక అలా గుజరాత్లోని వడోదరా స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా తను ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి చూపించేవాడు. అలా తండ్రి క్రికెట్ని ఎంతలా ఇష్టపడుతున్నారో తెలుసుకున్న హార్దిక్ పాండ్యా అప్పటి నుండి తను కూడా క్రికెటర్ అవ్వాలని, తండ్రిని ఇంప్రెస్ చేయాలని కలలు కంటూ ఉండేవాడు. ఇక అలా అన్నదమ్ములిద్దరూ కలిసి రోజూ పల్లెటూరులో తండ్రి నుండి క్రికెట్ కోచింగ్ తీసుకున్నా అక్కడ సరైన గ్రౌండ్ లేని కారణంగా తన కొడుకుల్ని క్రికెటర్స్ చేయాలంటే సరైన శిక్షణ అవసరమని తెలుసుకున్న హిమాన్షు పాండ్యా తన ఫ్యామిలీని తీసుకుని వడోదరాకి షిఫ్ట్ అయ్యాడు. ఇక వడోదరా క్రికెట్ కోచింగ్కి చాలా ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే తన ఇద్దరు కొడుకుల్ని కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో చేర్పించడం జరిగింది. అలా హార్దిక్ పాండ్యా తన స్కూలింగ్ వడోదరాలోని ఎంకే హై స్కూల్లో చదివాడు. చదువులో అంతంత మాత్రమే ఉన్న హార్దిక్ పాండ్యా ఎప్పుడూ క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఇది ఇలా ఉంటే ఇతను తండ్రి చేస్తున్న కార్ ఇన్సూరెన్స్ కంపెనీ మూతపడటంతో ఒకనొక సమయంలో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వీరు క్రికెట్ కోచింగ్కి కూడా ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో హిమాన్షు పాండ్యా తన కొడుకుల్ని కోచింగ్ని ఆపేయాలని అనుకోవడం జరిగింది. కానీ హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడే స్కిల్స్ నచ్చి తన కోచ్ కిరణ్ మోరే ఫ్రీగానే ఇతనికి కోచింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే రోజు రోజుకి వీరి ఆర్థిక సమస్యలు ఎక్కువవుతూ వచ్చాయి. అందుకు తోడు హిమాన్షు పాండ్యా జాబ్ కోసం ఎక్కడ ట్రై చేసినా దొరకకపోవడంతో మానసికంగా కుంగిపోయి 2005 హార్ట్అటాక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి మరీ ఆపరేషన్ చేయించగా ఆపరేషన్ జరిగిన 4 నెలలకే మళ్లీ హార్ట్అటాక్ రావడంతో ఊర్లో ఉన్న చిన్న ఇల్లు కూడా అమ్మేసి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇక ఈ సమస్యలతో హార్దిక్ పాండ్యా తన 9వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫోకస్ని ఫుల్గా క్రికెట్ మీద పెట్టడం జరిగింది. అలా కొన్ని క్రికెట్ క్లబ్స్ తరఫున ఆడుతూ లోకల్లో జరిగే టోర్నమెంట్లో కూడా అన్నదమ్ములిద్దరూ పాల్గొని ప్రతి టోర్నమెంట్కి 300 రూపాయలు సంపాదిస్తూ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోసేవారు. ఇక అలా హార్దిక్ పాండ్యా ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీమ్కి సెలెక్ట్ అయి అలా వచ్చే నేమ్ ఫేమ్ని మనీతో తన ఫ్యామిలీ హ్యాపీగా చూసుకోవచ్చని, అంతేకాకుండా తన తండ్రి ఆశయాన్ని కూడా నెరవేర్చాలని చాలా కష్టపడేవాడు. ఇక అలా హార్దిక్ పాండ్యా డెడికేషన్ చూసి తన కోచ్ కిరణ్ మోరే హార్దిక్ను తన అన్నయ్య కృణాల్ పాండ్యాను బరోడా క్రికెట్ సెలక్షన్ టీమ్కి రికమెండ్ చేశాడు. అలా వీరిద్దరూ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లో చూపించిన ప్రదర్శనతో ఇంప్రెస్ అయిన బరోడా టీం 2013 వీరిద్దరిని
స్టేట్ లెవెల్ క్రికెట్ కి సెలెక్ట్ చేశారు. ఇక 2014లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ లో ముంబైలోని వాంగ్డే స్టేడియంలో ఆడారు. అలా ఈ మ్యాచ్ చూడడానికి అప్పటి ముంబై ఇండియన్స్ కోచ్ జాన్ రైట్ కూడా అక్కడికి రావడం జరిగింది. ఇక ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 86 రన్స్ కొట్టడంతో పాటు 8 వికెట్లు తీసుకోవడంతో చూసి ఇంప్రెస్ అయిన జాన్ రైట్ 2015లో జరిగిన ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా 10 లక్షలకు కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ తరఫున సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా 2015లో జరిగిన ముంబై కేకేఆర్ మ్యాచ్లో ముంబై ప్లే ఆఫ్కి వెళ్లాలంటే ఆ మ్యాచ్ విన్నవలసిన పరిస్థితి ఉండేది. అలా ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 31 బాల్స్కి 61 రన్స్ చేసి ఆ మ్యాచ్ విన్ అయ్యేలా చేయడంతో అప్పటి నుండి హార్దిక్ పాండ్యాకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా 2015లో ముంబై ఇండియన్స్ టైటిల్ విన్ అవ్వడానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ బ్యాటింగ్ కూడా చాలా హెల్ప్ అవ్వడం చూసిన బీసీసీఐ హార్దిక్ను 2016లో జరిగిన T20 ఇంటర్నేషనల్ మ్యాచ్కి సెలెక్ట్ చేశారు. ఇక అలా 22 ఏళ్లకే హార్దిక్ పాండ్యా T20 ఇంటర్నేషనల్ మొదటి మ్యాచ్లోనే 2 వికెట్లు తీసి ఆల్రౌండర్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అలా రోజురోజుకి నేమ్ ఫేమ్ మనీ రావడంతో హార్దిక్ పాండ్యా వడోదరలోని ఒక పెద్ద బంగ్లాని కట్టి అక్కడే తన తల్లిదండ్రులని సెటిల్ చేశాడు. అలా తర్వాత 2016లో వన్డే మ్యాచ్లో డెబ్యూ చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టెస్ట్ డెబ్యూ కూడా ఆడడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఇతని అన్న కృణాల్ పాండ్యా ఇండియా తరఫున కొన్ని వన్డే మ్యాచ్లను టెస్ట్ మ్యాచ్ని కూడా ఆడినా హార్దిక్ పాండ్యాకి వచ్చిన గుర్తింపు రాకపోవడంతో 2015లో పంకూరి శర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా తండ్రి 2021లో 4వ సారి హార్ట్అటాక్ వచ్చి మరణించడం జరిగింది. ఇలా 2015లో హార్దిక్ పాండ్యా తన స్పోర్ట్స్ కెరీర్ని స్టార్ట్ చేయగా 2019 వచ్చేసరికి స్టార్ క్రికెటర్గా మారాడు. దీంతో కరణ్ జోహర్ యొక్క కాఫీ విత్ కరణ్ షోకి హార్దిక్ని గెస్ట్గా ఇన్వైట్ చేయగా ఇతనితో పాటు కేఎల్ రాహుల్ కూడా పాల్గొనడం జరిగింది. ఇక అందులో హార్దిక్ మాట్లాడుతూ తను పార్టీలలో పాల్గొన్నప్పుడు అక్కడున్న అమ్మాయిల్ని శృంగార దృష్టితోనే చూస్తానని అలా చాలామందితో తను శృంగారం చేశానని చెప్పడం జరిగింది. ఇక కేఎల్ రాహుల్ కూడా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మొదటిసారి శృంగారం చేసిన విషయం తన తండ్రికి చెప్పానని అందుకు అతను పర్వాలేదు అలాంటి పనులు చేసేటప్పుడు సేఫ్టీని వాడమని ఎంకరేజ్ చేశాడని చెప్పడంతో ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై చాలామంది తమ వ్యతిరేకతను తెలియజేశారు. అలా ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యేసరికి వీరిద్దరూ ఆస్ట్రేలియా టూర్లో ఉండడంతో వెంటనే వీరిని ఇండియాకు రప్పించి బీసీసీఐ వీరి మీద బ్యాన్ విధించింది. ఇక అలా రోజురోజుకి విమర్శలు ఎక్కువడంతో హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడంతో బీసీసీఐ 20 రోజుల తర్వాత వీరి మీద ఉన్న బ్యాన్ని ఎత్తివేసింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్తో పాటు ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతూ చాలా ఫేమస్ అయిన హార్దిక్ పాండ్యా హీరోయిన్స్తో ఉన్న ఎఫ్ఐఆర్ న్యూస్లో కూడా ఎక్కువగానే ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఈ లిస్టులో మొదటగా హీరోయిన్ పరిణీతి చోప్రా. కొత్తగా ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తే అందరి దృష్టి తన మీదకు రావాలంటే స్టార్ హీరోతోనో లేక క్రికెటర్తో డేట్ చేస్తే ఆటోమేటిక్గా మీడియా ఆ హీరోయిన్పై ఫోకస్ పెడుతుంది. దీంతో ఆమెకు అటు అడ్వర్టైజ్మెంట్స్లోనూ ఇటు సినిమాల్లోనూ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయి. ఇక పరిణీతి చోప్రా అప్పటికే ఇండస్ట్రీకి రావడంతో ఒక పార్టీలో హార్దిక్ పాండ్యాని కలవడం అలా మాటామాటలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా హార్దిక్ పాండ్యా వాటికి లైక్ చేస్తూ కామెంట్స్ చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో తరచూ హల్చలయ్యేది. దీంతో హార్దిక్ పాండ్యాకు మీడియాలో వచ్చిన పబ్లిసిటీతో ఇండియాలో చాలా పాపులర్ అయ్యాడని చెప్పొచ్చు. అలా అందరూ అతని గురించే మాట్లాడుకోవడంతో కొన్ని అడ్వర్టైజ్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే తనకంటే పరిణీతి చోప్రా 6 ఏళ్ళు పెద్దగా ఉండటం అందుకు తోడు ఈమె ఆదిత్యరాయ్ కపూర్తో సీక్రెట్గా డేట్ చేయడంతో హార్దిక్ పాండ్యా పరిణీతి చోప్రాతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఈ బ్రేకప్ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతాతో జరిగేటప్పుడు హార్దిక్ పాండ్యా బెంగాలీ హీరోయిన్ ఈషా శర్మని ఆఫ్టర్ మ్యాచ్ పార్టీలో కలవడం అలా వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి 2017 తర్వాత వీరిద్దరూ తమ రిలేషన్ని ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా 2017 వాలంటైన్స్ డే రోజున తన స్టేటస్ సింగిల్గా మార్చేసి ఇక పైన సింగిల్గా ఉంటా తన గేమ్ పైన దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో హార్దిక్ పాండ్యా ఈషా శర్మ 6 నెలల తర్వాత బ్రేకప్ చేసుకున్నారని తెలిసింది.
ఇక ఈ బ్రేకప్ అయిన కొన్ని రోజులకే నటి మోడల్ అయిన ఊర్వశీరావుతలతో హార్దిక్ పాండ్యా క్లోజ్ గా ఉంటూ తన ఆడే అన్ని మ్యాచ్లకి పిలుస్తూ మ్యాచ్ అయ్యాక వీరిద్దరూ కలిసి పబ్స్ పార్టీస్ అని వెళ్తూ చాలాసార్లు మీడియా కంటికి చిక్కడం జరిగింది. కానీ ఊర్వశి ఒకవైపు హార్దిక్ పాండ్యాతో డేట్ చేస్తూ మరోవైపు రిషబ్ పంత్తో కూడా క్లోజ్గా ఉండటంతో ఊర్వశి ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తుందని గ్రహించిన హార్దిక్ పాండ్యా తనతో ఉన్న రిలేషన్కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో హార్దిక్ పాండ్యా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ ఇంత తక్కువ సమయంలో ఎక్కువ పేరు డబ్బు సంపాదించారు ఎలా ఫీల్ అవుతున్నారని అడగ్గా అందుకు హార్దిక్ మాట్లాడుతూ పేరైతే వచ్చింది కానీ డబ్బంతా తన పేరు మీద లేదని ప్రాపర్టీస్ అన్నీ తన తల్లి పేరు మీదే ఉన్నాయని ఫ్యూచర్లో ఒకవేళ తన లైఫ్ పార్ట్నర్తో గొడవలు వచ్చి విడిపోయే సందర్భం వచ్చినప్పుడు 50% బర్ణం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంత డబ్బు ఇచ్చే మనసు తనకి లేదని అందువల్లే తన తల్లి పేరు మీద రాశారని చెప్పుకురావడం గమనార్హం. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఎలి ఎవరం అనే స్వీడన్కు చెందిన మోడల్ యాక్టర్స్ను ఒక యాడ్ షూట్ ద్వారా కలవడం అలా వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉంటూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. కానీ కెరీర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న హార్దిక్ పాండ్యా ఒకవైపు ఎలితో ఉంటూనే మరోవైపు ఇషా గుప్తా అనే యాక్టర్స్తో కూడా సీక్రెట్ అఫైర్స్ నడపడం మొదలుపెట్టాడు. ఇక అలా హార్దిక్ పాండ్యా ఇషా వెకేషన్లో ఉన్న కొన్ని ఫోటోలు మీడియాలో రావడంతో హార్ట్ బ్రేక్ అయిన ఎలి హార్దిక్ పాండ్యాతో బ్రేకప్ చేసుకుంది. ఇక ఈషా గుప్తాతో హార్దిక్ పాండ్యా రిలేషన్ ఎక్కువ రోజులు సాగలేదనే చెప్పొచ్చు. ఇదిలా ఉన్నప్పుడే హార్దిక్ పాండ్యా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ నటాషా స్టాగోవిక్ అనే ఒక మోడల్ని కలవడం జరిగింది. నటాషా గురించి చెప్పాలంటే ఈమె 1992 మార్చ్ 4 సెర్బియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి గోరన్ స్టాంకోవిక్, తల్లి రాడ్మిలో స్టాంకోవిక్. ఈమెకు నినేత్ స్టాంకోవిక్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక నటాషాకి చిన్నప్పటి నుంచి డాన్స్ మీద మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా తన పేరెంట్స్ ఈమెను బ్యాలెట్ అనే డాన్స్ స్కూల్లో చేర్పించారు. చదువులో అంతంత మాత్రమే ఉన్న నటాషా తన 10వ తరగతి చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఒకవైపు మోడలింగ్ చేస్తూ ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయంగా ఉండేది. ఇక అలా మోడల్గా చేస్తూ అందాల పోటీలో పాల్గొని సూపర్ మోడల్ అవ్వాలని అనుకుంది. అలా 2010 మిస్ స్పోర్ట్స్ ఆఫ్ సెర్బియా అనే అందాల పోటీలో పాల్గొనగా నటాషా కాంటెస్ట్ విన్ అయింది. ఇదిలా ఉంటే తనతో మోడలింగ్ చేస్తున్న అలెగ్జాండర్ అనే అతనితో నటాషాకు మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉన్నప్పుడే సెర్బియాలో ఒక హిందీ మూవీ షూటింగ్ జరగ్గా ఆ మూవీలో కొంతమంది మోడల్స్ కావాల్సి ఉండటంతో ఒక ఏజెన్సీ ద్వారా నటాషా షూట్కి వెళ్లడం జరిగింది. అలా మూవీ షూటింగ్ జరిగేటప్పుడు నటాషాకు ఆ మూవీ మేనేజర్తో ఏర్పడిన మంచి పరిచయం కారణంగా ఇండియాలోని సినిమాల్లో మోడలింగ్లో తన లక్ని పరీక్షించుకోవాలనుకుంది. కానీ అందుకు ఈమె బాయ్ ఫ్రెండ్ చెప్పిన అతని మాటలను ఈమె వినిపించుకోకపోవడంతో అలెగ్జాండర్ నటాషాతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఈ బ్రేకప్ను పట్టించుకుని నటాషా తన తల్లిదండ్రులకు చెప్పి 2011 ముంబైకి వచ్చి ఆమె మేనేజర్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్లో యాడ్ చేయడం జరిగింది. అలా డ్యూరెక్స్ కండోమ్, టెట్లీ గ్రీన్ టీ, క్యాడ్బరీ అని చేసినా అంత డబ్బు గానీ పేరు గానీ రాకపోవడంతో తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. ఇక అలా నటాషా సీరియస్గా ట్రై చేయగా సత్యాగ్రహం మూవీలో ఐటమ్ డాన్సర్గా చేసే ఛాన్స్ రావడంతో తన సినీ ఆరంగేటం చేసిందని చెప్పొచ్చు. అలా తర్వాత ఆర్యన్ నంబి, యాక్షన్ జాక్సన్, ధనా కాయిన్, పుక్రే రిటర్న్స్, డాడీ, ఫ్రైడే అనే మూవీస్లో కూడా ఐటమ్ డాన్సర్గా చేసిన అందులో ఎక్స్ప్రెషన్స్ అంతంత మాత్రంగానే ఉండడంతో అంతగా గుర్తింపు రాలేదు. కానీ నటాషా ఎప్పుడైతే సింగర్ బాద్షాతో డీజే బాబు ఆల్బమ్ సాంగ్లో చేసిందో అప్పటి నుండి ఈమెకు వచ్చిన మంచి గుర్తింపుతో హిందీ బిగ్ బాస్లో సీజన్8 నటాషాకి కంటెస్టెంట్గా వెళ్లే అవకాశం వచ్చింది. ఇక అలా 28 హౌస్లోనే ఉన్న నటాషా తన తోటి కంటెస్టెంట్ సీరియల్ ఆర్టిస్ట్ అయిన ఆలీతో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ 28 తర్వాత ఎలిమినేట్ అయిన నటాషా అటు యాడ్స్లో ఐటమ్ డాన్సర్గా అవకాశాలు రావడంతో అలీతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అదే సమయంలో నటాషాకి విరాట్ కోహ్లీతో కలిసి ఒక యాడ్ చేసే అవకాశం వచ్చింది. అలా ఆ యాడ్లో నటించేటప్పుడు వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి కొన్ని రోజులు డేట్ చేసిన కోహ్లీకి సాక్షి అగర్వాల్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా
నటాషాతో కొన్ని రోజులకే బ్రేకప్ చేసుకున్నాడు. ఆ తర్వాత నటాషా అలీ టోనీ అనే ఆర్టిస్ట్ తో డేట్ చేసినప్పటికీ ఈ రిలేషన్ కూడా ఎక్కువ రోజులు ముందుకు వెళ్లలేదని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే నటాషా తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని బాలీవుడ్ లో టాప్ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్యామ్ మర్చెంట్ తో డేట్ చేయడం మొదలుపెట్టింది. అలా వీరిద్దరు 1 ఇయర్ రిలేషన్ లో ఉండి ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ ఆ తర్వాత వీరిద్దరికి కొన్ని మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారు. ఇక అలా నటాషా ఇండియాకు వచ్చాక అటు మోడలింగ్ లోను యాక్ట్రెస్ గాను సక్సెస్ అవ్వకపోవడంతో ఛాన్సులు రాక సెర్బియాకి వెళ్ళిపోవాలని అనుకునే సమయంలో హార్దిక్ పాండ్యా ఒక పార్టీలో నటాషాని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి లివింగ్ రిలేషన్ లో ఉంటూ వచ్చారు. ఇక హార్దిక్ పాండ్యా నటాషా డేట్ లో ఉన్నప్పుడే నటాషా ప్రెగ్నెంట్ అవడంతో అప్పట్లో వీరిద్దరూ మీడియాలో చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ విమర్శలు ఎక్కువ అవడంతో హార్దిక్ పాండ్యా 2020 జనవరి 1 నటాషాతో ఎంగేజ్మెంట్ చేసుకోగా వీరిద్దరూ 2020 జూలై 30 అగస్త్యా అనే కొడుక్కి జన్మనిచ్చారు. ఇక అలా బాబు పుట్టిన 3 ఏళ్లకి అంటే 2023 ఫిబ్రవరి 14 హార్దిక్ పాండ్యా నటాషాని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా పెళ్లి తర్వాత అన్నీ బాగానే సాగినప్పటికీ నటాషా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన మోడల్ అలెగ్జాండర్ ను తరచూ కలుస్తుండటంతో హార్దిక్ పాండ్యాకి నటాషాకి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇక అందుకు తోడు తనకు పెళ్లై పిల్లాడు ఉండటంతో ఈ సమయంలో విడాకులు తీసుకుంటే హార్దిక్ పాండ్యా ప్రాపర్టీలో 50% వస్తుందని, దీంతో తాను ఎలాంటి కష్టం లేకుండా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయొచ్చని నటాషా పెళ్లైన 1 ఇయర్ కి హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా విడాకులు మంజూరు అవ్వకుండానే నటాషా తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో పార్టీ, ఫంక్షన్, డిన్నర్ అని తిరుగుతూ మీడియాలో కనపడడంతో హార్దిక్ పాండ్యా నుండి బర్ను రాగానే నటాషా ఇమీడియట్ గా అలెగ్జాండర్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మీడియాలో వస్తున్న 70% ప్రాపర్టీ గురించి చెప్పాలంటే హార్దిక్ పాండ్యాకి తన పెళ్లి గురించి బాగా తెలిసి ఉండటంతో ముందుగానే తను సంపాదించిన 150 కోట్ల ప్రాపర్టీని తన తల్లి పేరు మీద రాయడంతో హార్దిక్ నిజమైన గుజరాతీ అనిపించుకున్నాడని అందరూ అతన్ని పొగుడుతున్నారు. అంతేకాకుండా నటాషా ఇన్ని రోజులు హార్దిక్ పాండ్యాతో ఉండింది డబ్బు కోసమే అని, అతని మీద ఎలాంటి ప్రేమ లేదని, ఆమె గోల్డ్ డిగ్గర్ అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు హార్దిక్ పాండ్యా నటాషా విడాకుల్లో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.